నమస్తే అండి, మీ పేరండి? వెంకటేశ్వరరావు అండి. వెంకటేశ్వరరావు అంటే ఏ ఊరండి ఇది? మెట్టపురుగుడెం సార్. మెట్టపురుగుడెం. మెట్టపురుగుడెం. ఆ అంటే మండలం అండి? తాడేపల్లిగూడెం మండలం. తాడేపల్లిగూడెం మండలం అండి. సరే, ఇప్పుడు మీరు పోకోకి ఏలూరు వారి ఇచ్చిన సూర్య బయో ప్రొడక్ట్స్, ఇప్పుడు రామప్రసాద్ గారు వచ్చి మీకు ఎన్పీకే బయో బ్యాక్టీరియా ఇచ్చారు కదా? ఇచ్చారండి. అది వాడిన తర్వాత మీ కోకో పొలంలో మీకు గుణాలు, మంచి గుణాలు మీకు ఏం కనపడి, వాడక ముందు ఏం కనపడి ఒకసారి చెప్తారా? వాడక ముందు సార్ కింది రాలిపోయేది అండి, మాడిపోయేది, కింది మాడిపోయేది, రాలిపోయేది. అది తెగులు ఒకటి వచ్చేదండి మొక్కలకి. ఎలాగంటే చచ్చిపోతాం, రొమ్మ నరికింది తింటాం చచ్చిపోతాం. ఇంకొకటి అంటే మచ్చ మచ్చల కింద వచ్చి కుళ్ళిపోతాం చెట్టు. మచ్చ మచ్చ అంటే మొదటి నుంచి ఇది స్టెమ్ మీద, కాండం మీద? కాండం మీద సార్. ఇప్పుడు అది కొద్దిగా ఆయన ఒక 12 కేజీల ప్యాకెట్ ఇచ్చారు, మేము ఒక అరెకరానికి వేసామండి. కొద్దిగా శాంపుల్ చూడమన్నారు, వేసాం. అది వేసాక పిందిరి రాలటం మానేసింది అండి. అంటే అంత ముందు పిందిరి రాలిపోయేది? అంత ముందు పిందిరి రాలేదండి. తర్వాత ఇప్పుడు వేసాక పిందిరి రాలటం మానేసింది అండి. పోత అది వచ్చింది, అలా ఉండిపోతుంది అండి. అంత ముందు పోత రాలిపోయేది అండి? పోత రాలిపోయేది, పిందిరి మాడిపోయేది అండి. అచ్చా అచ్చా. అయితే ఇప్పుడు పోత పోస్తుంది కదా మీకు, పోత పీసింది ఎంత పర్సెంటేజ్ వరకు నిలబడిపోతుంది అండి చెట్టు మీద? ఇప్పుడు 75% మీద నిలబడిపోతుంది. అంతకు ముందు ఎంత రాలిపోయేది అండి? అంత ముందు సగం పైనే రాలిపోయేది. 50% రాలిపోయేది. 50% రాలిపోయేది. ఇప్పుడు 75% నిలబడుతుంది. నిలబడుతుందండి 75. తర్వాత కాయ కూడా, పిండి కూడా మాడట్లే. కాయ కూడా, పిండి మాటలేదండి. సైజ్ కూడా బాగుంటుందండి. కాయ సైజ్ కూడా బాగా వస్తుందండి. ఓకే. తర్వాత మరి ఇప్పుడు ఈ స్టెమ్ మీద మచ్చ అన్నారు కదా, ఆ మచ్చ మీకు ఇది వేసిన తర్వాత కంట్రోల్ అయిందంట? వేసే కొద్ది కంట్రోల్ అయింది సార్, లేదు కనిపిస్తలేదండి. మీకు ఎట్లా తెలుసుందండి పక్కన అంటే మీ ఫీల్డ్ లో? నేను కొన్ని మొక్కలు చెక్కమని చెప్పారండి, అయినా ఇది వేసి చూసి వదిలేసానండి. ఒక మొక్క ఎదురు ఉందండి, అది చెక్కమన్నారు, చెక్కాక మళ్ళీ దీన్ని వేసానండి. వేసేస్తే ఆగింది సార్. అంటే ఈ మచ్చలు కూడా తగ్గిపోయాయి? మచ్చలు కూడా తగ్గినాయండి. అంటే కొంచెం వీలింగ్స్ కూడా బాగా వచ్చినాయి? వీలింగ్ కూడా బాగా వచ్చింది. ఓకే, వెరీ గుడ్ అండి. అంటే ఇప్పుడు మా రామప్రసాద్ వచ్చి ఏమైనా తీసుకోండి తీసుకోండి అన్నాడా, లేకపోతే మీరు ఇందులో ప్రొడక్ట్? ఒక్క ప్రొడక్ట్ నాకు తెలిసిందండి, తెలిసాక సూర్య అయితే అంటే ఇవరకు నిడదోలు వాడేవాడిని, బాగోలేదండి కేసీపీ. అది మా గ్యారంటీ ఇచ్చారండి, ఆయన కొద్దిగా చూసాను నాకు బాగుందండి. 75% నచ్చింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు 5 ఎకరాలు వేసుకుంటున్నాను. 5 ఎకరాలు కొబ్బరికి, కోకోకి మొత్తం. రైట్ అండి. ఓకే.